ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల ఎంపీటీసీలు ఎంపీపీ పదవి ప్రమాణ స్వీకార ఉత్సవ సభలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం వచ్చినందున అంకిత భావంతో సేవలు చేసి ప్రజల సంక్షేమ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ ఎంపీటీసీలుగా ఎన్నికైన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆదిమూలపు సురేష్ గారు షాల్వా సన్మానం చేస్తున్నారు. ధన్యవాదాలు. పరుచూరి సురేఖ గారిని విద్యాశాఖ మంత్రి సన్మానం చేసి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మీరు వెళ్ళవలసినటువంటి ప్రాంతాలు అనేక మండలాలు ఉన్నందువలన ఈ కార్యక్రమంలో ఇంత సమయం వెచ్చించినందుకు దోర్నాల మండల పరిషత్ దోర్నాల 3 మండల ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైనందున శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన చెప్పమ్మా నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. థాంక్యూ అయ్యాను. నేను దోర్నాల మండల పరిషత్తులోని దోర్నాల 4 ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైనందున శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. దోర్నాల 5 ఎంపీటీ సభ్యులుగా ఎన్నికైనందున శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. చిన్నతను నేను మండల పరిషత్తులోని దోర్నాల మండల పరిషత్తులోని చిన్న దోర్నాల ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైనందున శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. కూర్చోండి. దోర్నాల మండలం ప్రజా పరిషత్లోని కత్తాన్పల్లి మండల ప్రాదేశిక నియోజకవర్గం నుండి సభ్యులుగా ఎన్నికైనందున శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉంటానని నేను
చేయబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చాలని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. స్థానాల్లో విద్యార్థి వచ్చి తిరిగి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్లు కానివ్వండి, మండల ఎన్నికలు కానివ్వండి, సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, ఇటు పక్క చూసినా కూడా అంతే ఇష్టంతో మన జనహృదయ నేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, విశ్వాసం, అభిమానం, ప్రేమ ఏమాత్రం తగ్గలేదు ఈ రాష్ట్ర ప్రజలకు. అంతకైనా మెరుగ్గా 2 సంవత్సరాల తర్వాత కూడా అదే తీర్పు ఇచ్చినారంటే మనం ఒకటి గమనించాలి. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకపోతే అప్పుడే చేసుకుంటారు. ఇప్పుడిప్పుడే ఎన్నికలైనాయి కాబట్టి బాగా వేడిగా ఉంది. ప్రజల తీర్పు మళ్ళీ మారచ్చు, లేకపోతే పరిపాలన మనం సరిగా అందించకపోతే ఏదైనా లోటుపాట్లు ఉంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే మళ్ళా ఎన్నికలు ఓడిపోతాం. కాబట్టి ఎంపీపీ ఎన్నికలు అట్లాగే కార్పొరేషన్ ఎన్నికలు ఏమైనా ఉంటే ముందు అదే వేడిలో చేసుకుంటే బాగుంటుందని చెప్పి పార్టీలు అనుకుంటాయి. అనుకోవడం కానీ అట్లాగే జరిగినాయి. అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అయినా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 2-3 నెలల్లో గబగబా ఎన్నికలు చేసేసుకుంటే పని అయిపోతుంది. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రజల తీర్పు ఎట్లుంటుంది, ఇబ్బంది ఉంటుందో మనకు తెలియదనే ఆలోచన ఉంటుంది. అట్లా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహితంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు 2 పళ్ళుగా భావించి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అన్నీ నెరవేర్చి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందించి ఇదిగో నేను నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుంటే దేవుడు కూడా సహకరిస్తాడంట, పరిపాలన బాగుంటే దేవుడు కూడా సహకరిస్తాడంట. ఈరోజు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి, సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు మనం చూసిన వెలుగొండ ప్రాజెక్టు మొదటి నెల పూర్తయి, కొంచెం లీకేజ్ అయితేనే 400 లోపల నీళ్లు 18.5 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. గేట్లు ఎత్తితే ఎక్కువ నీళ్ళు చూడండి, మరి గేట్లు ఎత్తితే ఈ యొక్క కృష్ణమ్మ గలగలలు ఈ యొక్క భూమి మీద పారుతాయి. ఆ యొక్క వరదాయిని, ఆ యొక్క జలతరంగిని, ఆ వెలుగొండ ప్రాజెక్టు యొక్క ఫలాలు మనం తినే రోజులు వచ్చాయి. ఈ కొద్ది రోజుల్లో ఖచ్చితంగా మనం వెలుగొండ ప్రాజెక్టు సాధించుకుంటాం, మంచి పంటలు పండుతాయి, ఆర్థికంగా మనం కూడా దూరాల మండలం పటిష్టంగా తయారవుతుంది. ఈరోజు విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ప్రధానంగా 3 జగనన్నకు ప్రీతిపాత్రమైనటువంటి శాఖలు, వీటి అభివృద్ధికి 8,000 కోట్లైనా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితుల్లో మనం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకునే దిశలో నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ప్రధానమైన బాధ్యత పోషించాల్సిన అవసరం. మీకు వచ్చినటువంటి గొప్ప అవకాశం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే దిశలో మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వండి. చిత్తశుద్ధితో పనిచేయండి. ప్రతి నెల స్పందన కార్యక్రమం ఉండేది, స్పందనలో కూర్చోండి. నేను ఎంపీ అయ్యాం కాబట్టి ఇక మొత్తం మంది పెట్టమని ఎవరు అనుకోనికి లేదు. ఈరోజు మీరు అన్ని ఎంపీటీసీ స్థానాల్లో, అన్ని ప్రాదేశికాల్లో మీకున్నటువంటి నిధులు పద్మజమ్మ అందరికీ సమానంగా అన్ని నిధులు నిలబెట్టుకుంటారంటే కుదరదు. మీ ప్రాదేశికంలో అభివృద్ధి పనులు చేయండి, రోడ్లు వేపించుకోండి, సైడ్ కాలంలో పూటికలు తీయండి, కరెంటు స్తంభాల లైట్లు ఉన్నాయా లేదా చూసుకోండి. నిధులు వచ్చాయి, ఒక అవకాశం ఇచ్చారు ఈరోజు భగవంతుడు అందరికీ. ఎవరు చిన్న వయసులో ఈరోజు మీకు ఇంత పెద్ద పదవి మీకు రావడం జరిగింది మామూలు విషయం కాదు. నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, నా దగ్గర కూడా చదువు ఉన్నది, నా దగ్గర కూడా అన్ని ఉన్నాయి, కానీ 40 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. నేను మొదటిసారి ఎమ్మెల్యే కానీ నేను 40 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. అవకాశాలు అందరికీ రావు, అందరి ఆశీర్వాదం ఉండాల. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం ఉండడం వల్ల కనీస అదనం తక్కింది, నాకు నది కూడా ఉండేది కాదు.